గత 70 సంవత్సరాల నుంచి నాకు దగ్గర దగ్గర 70 చిన్న వయసు ఒక 15 సంవత్సరాలు తీసేసిన 65 సంవత్సరాల నుంచి కూడా పొలిటికల్గా ఇలాంటి మహానుభావుడు భారతదేశంలోనే లేడేమని నేను అనుకుంటున్నాను. ఆంధ్రాలో బెస్ట్ లీడర్ ఇన్ జగన్ మోహన్ రెడ్డి అంతే. పథకాలు ఏ క్లాస్, నాకు అందల, నేను ఎంప్లాయీని, నాకు అక్కర్లా. పథకాలు అందలేదని నేను అసంతృప్తి పట్ల అసూయ పడతా. పేదవాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు అందుబాటులోకి వెళ్ళినాయి, సంతోషంగా ఉండా. నేను అందరికీ చేరుతున్నట్టుగానే నేను చాలామందిని కూడా అడిగా, అందరికీ చేరుతున్నాయి, డౌట్ లేదు అందులో. ఒకటి రెండు బై మిస్టేక్లు వాలంటీర్ దగ్గర, లేకపోతే బై మిస్టేక్ కాగితాల దగ్గర, ఎక్కడ మిస్టేక్ ఒకటే ఎర్రాలు తప్ప బంపర్గా దంతున్నాయి, ఇక అందులో డౌటే లేదు. మిస్టేక్ ఉండో, వాలంటీర్ మిస్టేకో, లేకపోతే ఏదో చిన్న చిన్న బై మైనర్ సహజమే, ఎందుకంటే 100% సక్సెస్ ఏది కాదు. ఇది 2% ఆర్ 3% అంతే అంతే తప్ప అంతకంటే ఎక్కువగా బంపర్గా ఏమాత్రం మిస్టేక్ ఏం జరగట్లేదు, బ్రహ్మాండంగా జరగదు. వాలంటీర్ ఏ క్లాస్గా పనిచేస్తున్నారు, నాకు తెలిసిన వాలంటీర్లు మాత్రం, చూసిన వాళ్ళు ఏ క్లాస్గా పనిచేస్తున్నారు. ముసలి వాళ్ళకి ఇంటింటి పెన్షన్ కానివ్వండి, కాగితాలు కానివ్వండి, ఇంటి పనులు అవి కూడా ఇచ్చారంట, అవి ఇంటిమేషన్ చేయడానికని వచ్చారు, నెంబర్లు తీసుకుంటున్నారు. అబ్బో టాప్ అండి, ఇందులో డౌటే లేదు. ఇక తగ్గినట్టుగానే ఉంది కొద్దిగా, ఎందుకంటే బార్ షాప్ చూస్తున్నా, బార్ షాపుల్లో జనం తగ్గారు ఇక్కడ బార్లో. ఎందుకని నేను ఎంక్వైరీ తీశాను, ఎందుకని ఏంటంటే ఆ క్వాలిటీ ఈ లేబర్తో తాగే క్వాలిటీ ఇక్కడ ఉండదు, అది ఎక్కడో ఇంకో చోట దొరుకుద్ది, అక్కడికి వెళ్ళలేరు వీళ్ళు. అందుకు కొంత అరికట్టినట్టే దాన్ని బట్టి ఇంకా కొంచెం అది కూడా స్టెప్ బై స్టెప్ తీసేస్తే ఇంకా కుటుంబాలు ఇంకా బ్రహ్మాండంగా బాగుంటాయి. అది రేట్లు పెంచిన వాళ్ళు కారులో వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మామూలే. ఎవరో ముసలాయన నవారు కొనుక్కొస్తున్నాడు, ఏంటి బాబాయ్ నవారు కొనుక్కొస్తున్నాడు అంటే, అయ్యా ఇది తగ్గింది ఆడుకో బావాలి, ఆ డబ్బులు పెట్టి ముసలమ్మకి మంచం అల్లాలి, అందుకే నేను అది నవారు తీసుకొస్తున్నాను అన్నాడు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా కొంచెం స్టెప్ తీసుకుంటే, ఇంకో స్టెప్ ఎక్కితే ఇంకా కొంచెం కొన్ని సంవత్సరాలు ఏ క్లాస్గా వాళ్ళ జీవనోపాధిని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇంకా బాగుంటుంది. అది మాత్రం అరికట్టితే ఇంకొంచెం బాగుంటుంది. పరిస్థితి టీవీలో చూస్తున్నాము, అయ్యగారేమో వద్దంటున్నాడు, దాన్ని బందోబస్తుగా చాలా జాగ్రత్తగా తీసుకోమని, కేర్ తీసుకోమని చెప్తున్నాడు. నిన్న మొన్న ఆటో డ్రైవర్లు తాగిన వాళ్ళు అవి ఏ వాసన చూసి పట్టుకున్నారు. మొత్తానికి ఆ విధంగా సెట్ చేస్తే అది కొంచెం అరికట్టినట్టే ఉంటుంది. అది బందోబస్తు చేస్తే పోలీసు వాళ్ళు పాయింట్స్ బంద్ వాళ్ళు ఎవడో షేకింగ్ ఉండేవాళ్ళు ఒకటి ఆర కొంచెం బాధపడతారు, తర్వాత ఏం చేస్తారు. అదే ఆ విధంగా కంటిన్యూ చేస్తే, ఇది కూడా 18 రోజులు ఆఫ్ చేశారు కదా, ఇక అదే విధంగా కంటిన్యూ చేసేస్తే ఆఫ్ చేస్తే అసలు ఏ క్లాస్ సంసారాలు. ఆయన ఒక నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినందుకు కొన్ని లక్షల భూములకి ఎలాగ సదుపాయాలు, ఎలాగ వాటర్ ఇచ్చి వాళ్ళకి అనుకూలంగా ఉందో భూస్వాములకి, ఇది వ్యవసాయానికి ఇది అరికడితే పేదవాళ్ళకి ఒక ప్రాజెక్ట్ కట్టినట్టే వాళ్ళ ఆదాయం పెరుగుద్ది, కుటుంబాలు బాగుపడతాయి, ఆడవాళ్ళు ఇంకా సంతోషిస్తారు. ఆడవాళ్ళు సంతోషం కావాలంటే అది మెయిన్. ఎలక్షన్లో 8 రోజులు ఆపటం ఎక్కడ జరగల, ఎప్పుడు జరగలేదు. నేను అదే చెప్తున్నాను కదా, 65 సంవత్సరాల్లో ఇంతవరకు అలాంటిది ఏం జరగదు, ఇది జరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంది, డౌటే లేదు. ఇందులో పాలన ఏ క్లాసు, నాకేం అందుబాటులో లేదు అని నేను మాత్రం అసూయితే నేనే కాదంటలా. కానీ అందుబాటులోకి వచ్చిన వాళ్ళకి, పేదవాళ్ళకి సంతోషంగా ఉంది, వాళ్ళకి ఆ విధంగా మెరుగుదల చేస్తే నా ఉద్దేశం ఏంటంటే అనకూడదు, భూ పంపకం వల్ల ఇంకా ఆర్థిక విధానం డెవలప్ అవుద్ది, అది మెయిన్. అది రాజకీయ నాయకుల్లో వాళ్ళ మైండ్ దేవుడు కలగజేయాలి, భూ పంపకం జరగాలి. నా సిద్ధాంతం అంటే వాళ్ళ సిద్ధాంతం ఏమో నాకు తెలియదు, కానీ నా సిద్ధాంతం భూ పంపకం కూడా జరిగినట్టయితే ఆర్థిక విధానం డెవలప్ అవుద్ది, సమానత్వం అవుతుంది, పేదవాడు డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇక అందులో దానికి ఆ ప్రాజెక్ట్ కనుక కడితే పేదరికమే ఉండదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.